నల్గొండ జిల్లా కీర్తిపల్లి మండలం తుంగపర్తి గ్రామానికి చెందిన మెరుగుమల్ల భిక్షం అనే యువకుడు రిపోర్టర్ తుంగపర్తిలో చోటు చేసుకున్న వివాదంలో నిందితునిగా పేర్కొండు తనను కీర్తిపల్లి ఎస్ఐ అనిల్ కుమార్ రెడ్డి తనను చితకబాదాడు అని ఆరోపిస్తూ దెబ్బలు తాళలేక నకరికల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. తనకు తన బంధువు సురేందర్ భూ వివాదంలో తన అన్నయ్యతో గొడవ పడుతూ ఉండగా తాను గొడవలు వద్దు అని విడిపించాను అని అయితే మధ్యలో నీ జోక్యం ఏంటి అని ప్రశ్నిస్తూ దుర్భాషలాడుతూ సురేందర్ తిట్టాడని ఇక వివాదం సర్దుమనిగాక కావాలనే తనపై సురేందర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు పెట్టి ఎస్ఐ కొట్టారని ఆరోపించారు. దీనిపై ఎస్ఐను వివరణ అడగ్గా పొందడం లేని సమాధానం చెప్పి విషయాన్ని దాటవేస్తున్నారు. కొట్టముందుకే ఆల్రెడీ కొట్టిర్రు, స్టేషన్ పిలిపించి కొట్టినాక ఏదైతే ఆయనకు క్రిటికల్ పొజిషన్ ఉందో తర్వాత పిలిచి మళ్ళీ పిటిషన్ ఇచ్చి క్రిటికల్ అనే పదవే లేదా ఆయన వచ్చి తీసుకుపోయేది. అది క్రిటికల్ ఉంటే నిన్న హాస్పిటల్ అడ్మిట్ కావాలి, మేము ఏదన్నా చేంజ్ చేసుకొని మేము అంటే అలాంటి పనులు చేయము. ఆయన చేసి నిన్న కావాలి, ఉదయం కావాలి, 12 దాకా ఆయనకి ఎఫ్ఐఆర్ అది నోటీస్ తీసుకోమన్న అప్పుడే నా మీద అట్లా ఎఫ్ఐఆర్ చేస్తారు, మీ విలేకరు టైంలో మాట్లాడితే అది ఎవరైనా తప్పు చేసి చేయాల్సింది చేసి అంతే. 12 దాకా ఉంచి మెరుగుల భిక్షం వాళ్ళ అన్నకి ఏదో ల్యాండ్ ఇష్యూ ఉంటే ఈ వాళ్ళు తిట్టుకుంటుంటే మధ్యలో ఇలా వేడు కంప్లైంట్ వల్ల మళ్ళీ సురేందర్ అని ఎందుకు తిట్టుకుంటారు ఏదని లోపల భిక్షం సంబంధం లేకుండా వచ్చి భిక్షం కాదా సతీష్ మనకి ముందొచ్చి ఇక నీకేం సంబంధం ఇది అని చెప్పి ఇతన్ని అడ్డగించి ఇష్టం వచ్చి చెప్పల మించుకొని గల్లా పట్టు గీర్చుకొని పోయి గోడ కుదిరిండ. ఇష్యూలు వస్తే మన దగ్గరికి ఇద్దరు కూడా మీ ఊళ్ళో మాట్లాడుకుంటామని చెప్పారు. ఊళ్ళో మాట్లాడుకుని ఊళ్ళోకి పోయాక భిక్షం అంటాడు, ఊళ్ళో పెద్ద మనుషులు మాట్లాడదాం తర్వాత పెట్టాలి అవి పెట్టాలంటే నేను కూలీ చేసుకుని మాత్రం ఇది రావాలి పెట్టాను అని చెప్పి మళ్ళీ పోలీస్ స్టేషన్ పోతుంది. మీరైనా ఏం చేస్తారంటే ఎంక్వైరీ చేస్తే ఆశ్రయం కొట్టింది ఇది అని ఎంటీఎంఐ ఇష్యూ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశాను. నిన్న మళ్ళీ పిలిపించాం భిక్షాన్ని, ఇద్దరు కాదు సతీష్ పిలిపించి నోటీస్ ఇచ్చి పంపించాం. ఇలా ఎవరు కూడా పోలీసులు ఆయన మీరు చేసుకోలేదు ఏం చేయలేదు అని మీద ఏమైనా ఆయన చెప్పింది మాకు సోరియాసిస్ స్కిన్ సంబంధించిన డిసీజ్ ఉంది అంటే మేము ఆయన అతను మాట్లాడినాం, నోటీస్ ఇచ్చి వాళ్ళ పేరెంట్స్ తోటి రాపించుకొని పంపించాం. ఇలా మేము అతను కొట్టలేదు, అతను చెప్పేది కూడా పూర్తి కావాల్సి మొత్తం గోడ కేసు పుట్టి ఇదంతా రక్తం రక్తమైనా కానీ కోసుకపోయినా కానీ వదిలే మనం పులి మళ్ళీ మాట్లాడుకుందామని వదిలేసినాం సార్. వదిలే కానీ ఈ వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కేసు పెట్టి ఇక ఆ రోజు రమ్మంటే రేపు పొద్దున్నట్టు వస్తాం సార్, ఇప్పుడేం రాము సాయంత్రం పూట అని చెప్పాను సార్. చెప్పగానే అప్పుడు వదిలేసి తెల్లారి పొద్దున్నట్టే పెద్ద మనుషులు తీసుకొని పోతే నేను లేను సార్, అప్పుడే నాకు పని ఉంది ఏదో నా అక్కడ వెళ్ళిపోయినా సార్ అని చెప్పి చెప్పగానే మళ్ళీ తెల్లారి పిలిపించింది సార్. మళ్ళీ తెల్లారి పిలిపిస్తే మళ్ళీ పోయింది సార్. మళ్ళీ పోయినా కానీ అట్లనే నేను రావట్లేను ఏదేం రాలేదు అని చెప్పింది. కులం పెద్ద మనుషులకు ఆడిపోతే మేమేం పెద్ద మనుషులకు ఆడిపోయినా, నేను పెద్ద మనుషులకు రాను సార్ అది ఇది అని మాట్లాడింది. మళ్ళీ పోయింది, మళ్ళీ పోయి పోలీస్ స్టేషన్కే వచ్చి మళ్ళీ కేసు పెట్టింది. కేసు పెట్టి మళ్ళీ నిన్న ఉదయం కానీ వచ్చింది సార్. వచ్చి మమ్మల్ని తీసుకొని వస్తాకనే అప్పటికే వచ్చి కంప్లైంట్ చేసింది సార్. కంప్లైంట్ చేసి ఇక్కడ అక్కడ అని కొట్టిండు భూమి, ఆయనకు అసలు సంబంధమే లేదు భూమి పంచాది ఏరేక. ఆయన వాళ్ళ అన్న కొడుకు అయితే ఆయన వచ్చి నన్ను కొట్టిరి చేసిరు అని ముగ్గురు వచ్చి నైట్ కానీ ఎప్పుడు కానీ వచ్చి చెప్తూనే ఉండరు, కొడుతూనే ఉండరు సార్. నా పేరు రాజు అండి, మాది మీ తుంగతుర్తి గ్రామం. నేను భిక్షం వాళ్ళ బ్రదర్ని. ఇట్లా ఎస్ఐ గారు ఇట్లా మీ మీద కేసు పెట్టారని చెప్పేసి, వల్లమల్ల సురేష్ కేసు పెట్టారని చెప్పేసి పిలిపేయడం జరిగింది. సో మేము తెల్లారి మేము అందరం కలిసి వెళ్ళి సార్ ఎస్ఐ గారు ఇట్లా పిలిపించారని చెప్పేసి మాట్లాడితే మీరు మారడం జోడుకులు మీరు ఏం చేస్తారా, మా గౌన్లలో వాళ్ళ వీళ్ళు వాళ్ళ చేతుల గుప్పిట్లో మీరు ఉండాలి కానీ మీరు మారడం జోడుకులు మీరు రాజకీయం ఏ విధంగా చేస్తారా, మీరు వాళ్ళకి వాళ్ళు చెప్పినట్టు మీరు వినాలి లేదంటే సరైన మూసుకొని ఉండాలి. మీకు రాజకీయాలు మీకు అవసరమారా, మారాలని చూడుకున్నారా, ఏదైనా ఉంటే మీరు పనిచేసుకొని ఉండాలి కానీ వాని వానంట వీనంట తిరుగుడు ఎందుకురా అని చెప్పేసి ఇష్టం మాట్లాడడం జరిగింది. మీ స్టేషన్కి వెళ్తే నిన్న మార్నింగ్ 9:30 ఆ టైంలో వెళ్ళడం జరిగింది. మా బ్రదర్ది గాదర్ సతీష్ ఇద్దరిది ఫోన్లు గుంజుకొని వాళ్ళని లోపల వెళ్ళడం జరిగింది. నన్ను కూడా నూకేసి బయటికి వెళ్ళగొడడం జరిగింది. మా అమ్మ నాన్న అందరం మా వదిన అందరూ వచ్చారు. ఎవరి మాట కూడా వినకుండా ఒక ప్రెస్ని ఒక రిపోర్టర్ని ప్లస్ ఒక మానమానాడ అధ్యక్షుడు అని చెప్పినా కానీ వినకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడము, అసభ్య దృశ్యభావంతో మాట్లాడము, ఇష్టం వచ్చినట్టు తిట్టడము కొట్టడం జరిగింది. చేతుల గురికి బాగా కొట్టడం జరిగింది ఇద్దరిని ఏకంగా, అలాగే కడుపులో గుద్దడం జరిగింది, కాళ్ళ గురికి నరాల మీద కొట్టడం జరిగింది. ఎస్ఐ గారు ఇష్టం వచ్చినట్టు
కర్రలతో కొట్టడం వలన చేతుల గురికి కాళ్ళ గురికి కడుపులకు గుద్దడం వలన అస్వస్థ గురయ్యి వెంటనే నకరికల్ ఏరియా హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ డాక్టర్ల పర్యవేక్షణలో చూసి ఇక్కడ మా వల్ల కాదు నకరికల్ ఏరియా హాస్పిటల్ రావడం జరిగింది. సో ఇమీడియట్లీగా మేము నకరికల్కు బయలుదేరాము. అలాగే ఎస్పీ గారిని కూడా మర్యాదపూర్వకంగా కలిసి వాళ్ళకు మా సమస్యను విన్నవించుకొని తగిన న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము.